సామాన్య జనాలపై పెనుభారం మోపుతూ 6 సంవత్సరాల్లో 60 సార్లు పెట్రోల్ డీజిల్ పెంచడం దుర్మార్గమైన చర్య అని కోన్రావుపేట సిపిఎం ప్రతినిధులు పేర్కొన్నారు. కోన్రావుపేట మండలంలోని సుద్దల గ్రామంలో శుక్రవారం రోజున సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎడాపెడా పెంచుతున్న పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే తగ్గించాలని, లేనట్లయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం సిపిఎం జిల్లా నాయకులు ఎగుమంట ఎల్లారెడ్డి, మాసం సురేష్, ఎర్రవెల్లి అశోక్, జాన్ రత్నం, దాసు, రమేష్, శ్రీను, శంకర్, రాజయ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు. పడతామనే దిశగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు అధికారం రావడం జరిగింది. ఈరోజు అధికారంలో అప్పుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, నిత్యావసర సరుకులు కొద్దిగా ప్రైవేటీకరణ చేసి దేశాన్ని మొత్తం కూడా అంబానీలకు, ప్రైవేటు శక్తులకు అమ్మే దిశగా ఈరోజు పూనుకుంటుంది. ఈరోజు సామాన్యులు పెట్రోల్ వేసుకుందామంటే, ఈరోజు డీజిల్ పోసుకుందామంటే, ఈరోజు వంట గ్యాస్ వండుకుందామంటే చాలా రేట్లు పెరిగినాయి. ఈరోజు సామాన్యులను ఇబ్బందికి గురి చేసే విధంగా ఈ నరేంద్ర మోడీ పాలన నడుస్తుంది. వెంటనే ఈ డీజిల్, పెట్రోల్, నిత్యావసర ధరకులు వెంటనే ధరలు తగ్గించాలి. లేని ఏడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంత చేతన పరిచి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం, మీ ప్రభుత్వానికి గద్దె తీస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.